ద లార్డ్ మన ప్రభువును మన ప్రియ రక్షకులు అయిన యేసయ్య నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలను తెలియజేస్తున్నాను. మన లైఫ్లో కొన్ని సిట్యువేషన్స్ని మనం ఫేస్ చేసినప్పుడు లైక్ స్ట్రగుల్స్ కానివ్వండి, కొన్ని మనకి తెలియని కొన్ని ఎమోషన్స్ కానివ్వండి, ఒక ఫ్యామిలీ స్ట్రగుల్స్ కానివ్వండి, ఎకనామికల్ స్ట్రగుల్స్ కానివ్వండి, మన లైఫ్లో వచ్చిన కొన్ని కష్టాలకి కొన్ని సమస్యలు మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం కదా, ఈ కష్టాలు ఎప్పుడు అంతమిస్తాయో, నా జీవితంలో ఈ సమస్యలు ఎప్పుడు తీరిపోతాయో, నా లైఫ్కి మళ్ళా నేను కోల్పోయిన సంతోషం ఎప్పుడు తిరిగి వస్తుందో అని. మనం ఎప్పుడు కూడా ఒకే సమస్య లేక ఒక సమస్యతో కొన్ని సంవత్సరాలుగా మనం బాధపడుతూ ఉన్నప్పుడు మనం ఎప్పుడు అనుకుంటాం, ఇక నా లైఫ్ ఇంతేనా, దీనికి ఒక ఎండ్ పాయింట్ ఉండదా, నా కష్టాలు తీరవా, నాకు సంతోషం ఉండదా అని అనుకుంటూ ఉంటాం. మనం ఆ స్థితిని మారిపోవాలి అని కోరుకుంటూ ఉంటాం. అయితే ఒక మాట, ఈ దినాలలో కూడా మనం చూస్తుంటే ఈ కరోనా వైరస్ కానివ్వండి, క్వారంటైన్ కానివ్వండి, లాక్డౌన్ కానివ్వండి, ఈ అనారోగ్య పరిస్థితులు, ఒక చిన్ని జలుబు చేసినా జ్వరం వచ్చినా ఇదేమిటో తెలియని భయపడిపోయే దినాల్లో మనం ఉన్నాం. అయితే యెషయా గ్రంథం 43:19 దేవుడు ఒక మాట చెప్తారు, ఏమనియో తెలుసా, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అని. అయితే ఒక నూతన క్రియ మన లైఫ్లో జరగడానికి దేవుడు ఈ పాతవి అన్ని కూడా కంప్లీట్ చేసే ఒక దినం రాబోతుంది, ఈ కష్టాలన్నీ తీరిపోయే దినం ఒకటి రాబోతుంది, ఈ సమస్యలన్నీ కూడా మన లైఫ్లో కంప్లీట్గా వానిష్ అయిపోయే, డిజపియర్ అయిపోయే దినం అతి త్వరలోనే రాబోతుంది. ఒక నూతన క్రియ మన లైఫ్లో జరగాలంటే మన లైఫ్లో ఉన్న ఈ పాతవి, దేవునికి ఇష్టము కాని క్రియలు నశించిపోవాలి, మనమే వాటిని వదిలిపెట్టేసేయాలి. ఎడారిలో సెలయేరును పుట్టించిన దేవుడు, బీడు భూములలో పంటను పండించిన మన దేవునికి ఈ మన లైఫ్లో ఈ సమస్య, ఈ కష్టాన్ని కూడా ఎండ్ చేయగలిగిన శక్తి సామర్థ్యత దేవునికి ఉంది. ఈ లాక్డౌన్ ఎప్పుడు తీరుతుందో, ఈ కరోనా ఎప్పుడు పోతుందో, నా లైఫ్ ఎప్పుడు సక్సెస్ అవుతుందో, నా లైఫ్కి ఒక మీనింగ్ ఎప్పుడు వస్తుందో అని మీరు ఎదురు చూస్తున్నారేమో. మన లైఫ్లో, మీ లైఫ్లో, నా లైఫ్లో యేసయ్య ఒక నూతన క్రియను అతి త్వరలో చేయబోతున్నారు. ఈ కష్టం అతి త్వరలో తీరబోతుంది. మన దృష్టికి ఇది చాలా పెద్ద కష్టంగా అనిపించవచ్చు, కానీ దేవునికి ఇది అసలు ఏమాత్రం ఎన్నదగినది కాదు. అతి త్వరలోని దేవుడు మనకి ఒక ఆన్సర్ ఇవ్వబోతున్నారు, ఒక నూతన క్రియ మీ జీవితంలో దేవుడు చేయబోతున్నారు. మీరు అడుగుతున్న దానికన్నీ, మీరు ఊహించిన దానికంటే ఒక అన్ఇమాజినబుల్ హ్యాపీనెస్ని, ఒక మోస్ట్ సక్సెస్ఫుల్ లైఫ్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నారు. ప్రేయర్ చేసుకుందాం. మహిమోన్నతుడు అయిన యేసయ్య, మిమ్మల్ని ప్రశస్తమైన నామమునకు వందనాలు. మీరు ఇచ్చిన ఈ చిన్ని మాటలను బట్టి వందనాలు. మా జీవితంలో ఒక నూతన క్రియ జరగాలి అంటే మా లైఫ్లో ఉన్న పాతవి, నీకు ఇష్టము కానివన్నీ కూడా అంతమించిపోవాలి అని మేము నాన్న మీరు మాకు చెప్పిన ఈ మాటలను బట్టి వందనాలు. మేము యాక్సెప్ట్ చేస్తున్నామయ్యా ఈ నిజాన్ని. మీరు త్వరలోనే మా లైఫ్లో ఒక న్యూ థింగ్ మీరు చేయబోతున్నారు, అందును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ మమ్మల్ని అందరినీ ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్సెస్. ప్రైజ్ ది లార్డ్.